హాయ్ అండి. చేదు లేకుండా ఈజీగా క్విక్గా టేస్టీగా కాకరకాయ వేపుడు, కాకరకాయ వెల్లుల్లి కారం, వేడివేడి అన్నంలో కాకరకాయ వేపుడు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకైనా పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది. అందుకోసం కాకరకాయలను చెక్కు తీసి పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ వచ్చేసి మనం వెడల్పుగా ఉన్న ప్యాన్ మాత్రం యూజ్ చేయాలి. లోతుగా ఉన్న ప్యాన్లో కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఫ్రై చేసామా అంటే కన్నా ఈవెన్గా అన్నీ ఒకటే కలర్లో ఫ్రై అవుతాయి. మనం కట్ చేసేటప్పుడు కూడా స్లైసెస్ అనేవి ఒకటి సన్నగా ఒకటి లావుగా కట్ చేయకూడదు, ఒక రకంగా కట్ చేయాలి. ఇలా ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దగ్గరుండి ఒకటి ఫ్రై అయ్యి ఒకటి ఫ్రై కాకుండా ఉండకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. రంగు మారుతూ ఉంటాయి, మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. అంతలోకి వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. అందుకోసం కొన్ని కొబ్బరి ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకొని వేసి అందులో జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కోర్స్గా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్యలో ఒక్కోసారి మనం చూసుకుంటూ ఉండాలి. చూడండి, కొన్ని రంగు మారాయి, కొన్ని రంగు మారలేదు. అలా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ రోట్లో దంచి వేస్తున్నాను. మీరు మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు. రోట్లో దంచి వేస్తే టేస్ట్ ఉంటుందని చెప్పేసి నేను రోట్లో దంచుతున్నాను. కొబ్బరి, జీలకర్ర దంచిన తర్వాత ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి దంచిన తర్వాత చూడండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన కాకరకాయలు కొన్ని ఇంకా గోల్డెన్ కలర్లో ఉన్నాయి, కొన్ని రంగు మారలేదు. అందుకనేసి ఏవైతే ఫ్రై అవ్వలేదో వాటిని ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ముందు వేస్తే మాడిపోతుంది కనుక నేనైతే కొంచెం లేటుగా వేసాను. వెల్లుల్లి కారం వేసే ముందుగా వేసాను, అప్పుడు ఫ్లేవర్ అనేది అంతా బాగా పడుతుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనం దంచుకున్న వెల్లుల్లి కారం కూడా ఇంకా వేసేయాలండి. అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె సహాయంతో వాటికి వెల్లుల్లి కారం ఒక్కొక్క పీసుగా ఈవెన్గా అబ్జర్వ్ అయ్యేలాగా మనం ఇట్లా ప్రెస్ చేస్తూ కొంచెం వాటికి పట్టేలాగా మనం కలపాలి. ఊకే అలా కలిపి వదిలేయకూడదండి. చూడండి, ప్రతి ఒక్క పీస్కి ఈవెన్గా వెల్లుల్లి కారం పట్టేలాగా కలపాలి. లాస్ట్లో ధనియా పౌడర్ ప్లస్ జీరా పౌడర్ వేసి డిష్ అవుట్ చేసుకోవడం అండి. మన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చూసేయండి, మొత్తం ఈ పొడిలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.